ఈ బిల్లు గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన బిల్ అని చెప్పుకోవచ్చు. ఆకాశంలో సగం అవనిలో సగమని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పటమే జరిగింది, కానీ అవకాశాల్లో సగం ఇచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారని ఘంటాపదంగా నేను చెప్పగలను అధ్యక్ష. మహిళలకి అవకాశాలు ఇస్తే రాణించగలరన్న నమ్మకంతో ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లును తీసుకొచ్చారు. మరి ఈ బిల్లు ఈరోజు టీవీలు చూస్తున్న 2.5 కోట్ల మహిళలందరూ కూడా సంతోషపడే విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపిస్తున్నారు అధ్యక్ష. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అది మహిళలకి నామినేటెడ్ పోస్టుల్లో 50% కానివ్వండి, అలాగే మహిళలకి కాంట్రాక్ట్ వర్క్స్లో 50% కానివ్వండి, లేదా నవరత్నాల్లో మేజర్ పోర్షన్ మహిళలకే ఆయన అండగా ఉన్న విషయం మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మా నాయకుడికి 2 ఆడపిల్లలు ఉన్నారు అధ్యక్ష. అందులో పెద్దమ్మాయి ఈరోజు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో సీటు సంపాదించి చదువుతున్నారు అధ్యక్ష. అది ఎంత ప్రతిష్టాత్మకమైన కాలేజు, ఎలాంటి స్టూడెంట్స్ అక్కడ చదువుతారనేది మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ దేశంలోనే అతి తక్కువ మందికి దక్కే సీటుని జగనన్న కూతురు దక్కించుకొని ఆయన ప్రతిష్టని పెంచింది అధ్యక్ష. మహిళలకి అవకాశం ఇస్తే ఎలా రాణిస్తారో ఆయన ఇంట్లో ఆయన పెద్ద కూతురే నిరూపించారు. అది ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన బిడ్డలాగా, తన చెల్లిలాగా, తన అక్కలాగా, తన తల్లిలాగా గౌరవిస్తూ అన్నిట్లో సమాన అవకాశాలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకోవటం ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో సహా మొత్తం మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లోనూ నామినేషన్ వర్క్ల్లోనూ 50% పదవులు పనులు కేటాయించేలాగా బిల్లులు ఈరోజు ప్రవేశపెట్టడం చూస్తుంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు లేరు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ నా అనుభవం అంతా లేదు ముఖ్యమంత్రి గారి వయసు అంటారు, కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న ఆ పెద్ద మనిషికి ఇలాంటి మంచి మంచి ఆలోచనలు ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దానికి అనుభవం అవసరం లేదు అధ్యక్ష, మనసు ఉండాలి. ఆ మనసున్న నాయకుడు మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినందుకు మేమంతా గర్వపడుతున్నాం అధ్యక్ష. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.